Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంతకీ ఏబీ వెంకటేశ్వరరావుకు అన్న ఆ నిఘా పరికరాలు దేనికి వాడారు? చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు కొత్త కొత్త టెక్నికల్ పరికరాలు కొని ఏం చేసినట్లు, ఇది ఇప్పుడు డిస్కషన్లోకి వస్తున్న అంశం. ప్రభుత్వం ఏమీ చెప్పదు కానీ సోషల్ మీడియా మాత్రం జోరుగా దర్యాప్తు సాగిస్తోంది. నిజ నిజాలని జగన్ ప్రభుత్వం తనే విచారిస్తుందా, లేక ఏకంగా తనపై రాజద్రోహం ఆరోపణలను చేస్తున్నది కాబట్టి కేంద్రానికి అప్పగిస్తుందా, లేక తాజాగా ఆదాయానికి మించిన ఆస్తులు అనే అంశం తెర మీదకు వస్తున్నది కాబట్టి ఏసీబీ విచారణకు ఆదేశిస్తుందా, చూడాలి. అయితే వెంకటేశ్వరరావు మేడుకొండ వంశీ అనే హ్యాకర్ ద్వారా కేసీఆర్, పవన్ కళ్యాణ్, జగన్ తదితర టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ, జనసేన నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించాడా? ఇది కొత్త ఆరోపణ. నిజానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నదే. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ఆ రిపోర్టుల్ని ముఖ్యమంత్రులకు ఇవ్వడమూ పరిపాటే. అందుకని ఫోన్ల ట్యాపింగ్ అనేది పెద్ద సీరియస్ నేరారోపణగా తీసుకోలేకపోయినా, ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన పరికరాలను దేనికోసం వాడారు, ఇది మరో ప్రశ్న. ఈ పరికరాల కొనుగోళ్లలోనే వెంకటేశ్వరరావు తన కొడుకు కంపెనీ పేరిట చేతివాటం ప్రదర్శించాడని, సదరు ఇజ్రాయెల్ కంపెనీకి మన ప్రోటోకాల్స్ లీక్ చేశాడని కదా ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ. ఇంతకీ ఆయన ఏం కొన్నాడు? 2017లో జరిగింది ఇది. 2017లో జరిగింది ఇది. ఇజ్రాయెల్ కంపెనీ నుంచి కొన్నవి స్కైస్టార్ 180, ఏరోస్టాట్ ఆర్బిటర్ 3. పోలీస్ ఆధునీకరణ కింద యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ పేరిట జరిగిన కొనుగోళ్లు ఇవి. వీటి ద్వారా దాదాపు 1000 అడుగుల ఎత్తు వరకు బెలూన్ టైప్ పరికరాలను పంపించి మనకు కావలసిన ప్రాంతాల్లో నిఘా వేయడం. వీటిని నక్సలైట్ల మీద కాకుండా జగన్, ఇతర వైసీపీ నాయకుల కదలికలపైనే కాదు సొంత ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్య నాయకులపై నిఘాకు వాడారని ఇప్పుడు తాజా విమర్శ. ఇవన్నీ జగన్ ప్రభుత్వం ఎలా ప్రూవ్ చేస్తుంది? తను కూడా అలాగే చేయాలని అనుకుంటే ఇక దీని గురించి ప్రస్తావన తీసుకురాకపోవచ్చు. ఇక వెంకటేశ్వరరావుపై ఆరోపణల్ని ఎవరు విచారించాలి? కొత్తగా ప్రచారంలోకి వచ్చిన విషయాలు ఏంటంటే, 2015లో గన్నవరం ప్రాంతంలో జరిగిన జంట హత్యల విషయంలో మాయమైన బంగారం లెక్క. తెలంగాణలోని పసుపుల గ్రామంలో 57.19 ఎకరాలు, చిటియాలలో 64.20 ఎకరాలు, ఈ రెండు కాక మక్తియాల మండలం జడ్చర్లలో 53.07 ఎకరాలు, వీటి పేరిట కేసీఆర్ రైతు బంధు స్కీమ్ క్రింద డబ్బులు కూడా జమ చేశాడట. కొడుకు పేరు మీద ఫాస్ట్ ట్రక్స్ అనే ఒక లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఇది ఓఎల్ఏ క్యాబ్స్ లాగా పనిచేస్తుంది. అంటే వీటిని జగన్ ప్రభుత్వమే తన ఏసీబీతో విచారణ జరిపిస్తుందా? ఒక డీజీ స్థాయి అధికారిపై ఏసీబీ అధికారులు స్వేచ్ఛగా దర్యాప్తు చేయగలరా? మరి జగన్ ఏం చేయాలి, ఏం చేస్తాడు?